హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంటి వంటలు, నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను బియ్యం పిండి రొట్టెతో. ఉట్టి బియ్యం పిండితో కాకుండా ఇందులో కొద్దిగా క్యారెట్ను కూడా వేసుకొని రుచికరంగా హెల్దీగా ఎలా చేసుకోవాలన్నది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్ లా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 క్యారెట్స్ తీసుకున్నానండి, పెద్దవి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్దవి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. 1 గుప్పెడు కొత్తిమీర, 1 గుప్పెడు కరివేపాకును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ మీ స్పైస్కి తగ్గట్టు మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి. రుచికి తగినంత ఉప్పును వేసుకొని ఒకసారి వీటన్నిటిని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వేడి నీళ్ళు అవసరం లేదండి, నార్మల్ నీళ్ళతోనే ఈ పిండిని కలుపుకోవచ్చు. ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా కూడా ఉండకూడదు. ఈ విధంగా మీడియంగా ఉండేలాగా చూసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఏ సైజులో అయితే రొట్టె కావాలనుకుంటున్నారో అంత సైజులో బాల్స్ చేసుకోండి. ఈ రొట్టెను ఒత్తుకోవడానికి నేను పల్చటి కాటన్ క్లాత్ తీసుకున్నానండి. మీరు పాలిథిన్ కవర్ పైనైనా ఒత్తుకోవచ్చు, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ క్లాత్ పైన మనం తీసుకున్న పిండిని పెట్టుకొని చేతి వేళ్లకు ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా పతలాగా ఒత్తుకోవాలి. ఎంత వీలైతే అంత పతలాగా ఒత్తుకోండి, అప్పుడే చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా రెడీ అయిన ఈ రొట్టెని చేతిలోకి చిన్నగా తీసుకొని స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఈ రొట్టెను వేసుకోవాలి పెనం పైన. ఇలా వేసేసుకొని చిన్నగా క్లాత్ను తీసేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎక్కడే కానీ రొట్టె విరగలేదు. కొద్దిగా ఆయిల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా ఈవెన్గా కాల్చుకోండి. ఇలా రెడీ అయిన రొట్టెని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందాక క్లాత్ పైన చూపించాను కదా, ఇప్పుడు పాలిథిన్ కవర్ పైన రొట్టెని ఎలా ప్రెస్ చేసుకోవాలో చూద్దాము. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కవర్కు మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని కవర్ పైన పెట్టుకొని ఇంతకు ముందు మనం ఏ విధంగా అయితే ఫింగర్స్తో ప్రెస్ చేసుకున్నామో అదే విధంగా పతలాగా ఇలా ప్రెస్ చేసుకోండి. క్లాత్తో అయితే డైరెక్ట్గా మనం పెనం పైన వేసేసుకోవచ్చండి. అదే కవర్ వేసామనుకోండి వేడికి కవర్ చుండ్రకపోతుంది. కాబట్టి ఈ రొట్టెను ఫస్ట్ చేతిలోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేడి పైన ఉన్న పెనం పైన ఈ రొట్టెను వేసుకోవాలి. ఇలా మనం కవర్ పైనుంచి చేతిలోకి తీసుకొని పెనం పైన వేసేలోపు కొన్నిసార్లు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి క్లాత్తో చేస్తే ఎక్కడే కానీ డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్గా మనకి బియ్యపు రొట్టె అన్నది రెడీ అయిపోతుంది. ఈ విధంగా 2 వైపులా ఈవెన్గా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అండి. చూసారు కదా, రుచికరమైన బియ్యపు రొట్టె చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ రొట్టె పప్పుతో చాలా బాగుంటుంది, పల్లీ చట్నీతో కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఈవినింగ్ స్నాక్ లాగా అయినా చాలా బాగుంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్లును కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై videos friends. Bye bye friends.